జగన్మోహన్ రెడ్డి గారికి తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నదో ఇప్పుడు కూడా అంత సెక్యూరిటీ కావాలట. ఇందుకోసం ఆయన హైకోర్టులో కేసు కూడా వేశాడు. దీని మీద ఏపీ పోలీసులు ఆ పోలీస్ వింగ్లో ఉండేటువంటి సెక్యూరిటీ అసెస్మెంట్ రివ్యూ కమిటీ, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అంటారు ఎస్ఆర్సి, వారు ఒక ఎఫిడవిట్ వేశారు. అందులో ముఖ్యమంత్రికి ఉండేటువంటి హోదాలో సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు, మీ థ్రెట్ అసెస్మెంట్ ఏమిటి, మీకున్న భద్రతకి ముప్పు ఏమిటి అనేది అంచనా వేసి మదింపు చేసి దాని ప్రకారం సెక్యూరిటీ ఇస్తాము అంతే. అంతేకాని అప్పుడెప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలోనే నాకు సెక్యూరిటీ కావాలి అంటే కుదరదు అని స్పష్టంగా తాజాగా వాళ్ళు వేసినటువంటి ఎఫిడవిట్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చాడు, ఏపీ స్పెషల్ సెక్యూరిటీ యాక్ట్ అని. కేంద్రంలో ప్రధానమంత్రి కోసం తీసుకొచ్చిన చట్టం లాంటిదే అన్నమాట. దాన్నే కాపీ కొట్టి మోరార్ఎస్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన. అందుకోసం దాదాపు 300-400 మంది సిబ్బంది కూడా ఉంటారు ప్రత్యేకంగా. దాంట్లో అది ఓన్లీ ముఖ్యమంత్రికే అని కూడా స్పష్టంగా రాశారు. ప్రతిపక్ష నేతకు ఉండదు. కేంద్రంలో అయితే ప్రతిపక్ష నేత కూడా ఉంది. ముఖ్యమంత్రికి, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, ఆయన తల్లిదండ్రులకి అని చెప్పి ఈ స్పెషల్ సెక్యూరిటీ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాసుకున్నాడు. 2023లో చేశారు ఆ చట్టం. కానీ ఆయన ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు అధికారికంగా, ఉత్త ఎమ్మెల్యే మాత్రమే. అయితే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్నది ఆయనకి. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీకు థ్రెట్ అసెస్మెంట్ ఎంత ఉన్నది అనేది మేము చూసి అంచనా వేసి దాని ప్రకారం ఇస్తాం కానీ సెక్యూరిటీ, నాకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో అంత కావాలంటే కుదరదు. ఆ ప్రకారం గతంలో మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి 58 మంది ఉన్నారు భద్రతా సిబ్బంది. అంటే ప్రభుత్వం వారు జీతాలు చెల్లించి పెట్టిందన్నమాట. అంటే నెలకి దాదాపు 50 లక్షల పైగానే ఆయన ఖర్చు అవుతుంది దీనికోసం. ఆ 58 మంది సరిపోరు. నాకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఉన్నారో, ప్లస్ 2023లో కొత్త చట్టం తీసుకొచ్చి ఇంకా పెంచుకున్నాను, దాని ప్రకారం నాకు ఇవ్వండి భద్రత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నాడు. దానికి ప్రతిగా ఇప్పుడు ఎఫిడవిట్ వేశారు ఏపీ పోలీసులు, అందులో ఉండేటువంటి ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ వారు. ఆ అధికారి ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ అని చెప్పి ఆయన గురువారం హైకోర్టులో కౌంటర్ వేశారు. అందులో ఉన్నాయి ఈ వివరాలన్నీ. నిజానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హోదాని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 1+1 భద్రత మాత్రం ఇవ్వాలి. అంటే ఇద్దరు మాత్రమే ఉంటారు, ఇన్ని గివెన్ షిఫ్ట్ అన్నమాట. కానీ ఇప్పుడు మేము 58 మంది ఇస్తున్నాం అయినా కూడా. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఏమిటంటే హోదా ప్రకారం అవసరం లేకపోయినా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది భద్రత, ఎందుకంటే హోదా ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి, మంత్రి ఇట్లాంటివి ఏవో ఉంటాయి. హోదా లేనప్పుడు థ్రెట్ అసెస్మెంట్ అంటే ఆ ముప్పు అంచనా వేసి దాని ప్రకారం ఇస్తాం. అంతేగాని నాకు కావాలి అని చెప్పి మీరు అడిగితే ఇవ్వరు అని కూడా చెప్పారు ఇందులో. గతంలో ముఖ్యమంత్రులు తీసుకుంటే ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి జెడ్ కేటగిరీ ఉంది. ఆ తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయనకి వై కేటగిరీ మాత్రమే ఉంది. సో థ్రెట్ అసెస్మెంట్ చేసి ఆ ప్రకారం ఇస్తాము అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మీరు కోర్టుకెళ్ళి 2023లో ఒక చట్టం చేశారు నేను ముఖ్యమంత్రిగా, దాని ప్రకారమే నాకు ఇవ్వాలంటే కుదరదు అని చెప్పారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ మొన్న ఎన్నికల తర్వాత 16వ తేదీన ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు ఒక అసెస్మెంట్ చేశారు మళ్ళీ. అంటే ముఖ్యమంత్రికి ఎంత ఉండాలి, ప్రతిపక్ష నేతకి ఎంత ఉండాలి, మిగతా వాళ్ళకి ఎంత ఉండాలి, మంత్రులకు ఎంత ఉండాలి, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ చేసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ ప్రకారం మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది. అందుకు 58 మందిని ఇస్తాం. దాంతోపాటుగా బీఆర్ కారు, బుల్లెట్ రెసిస్టెంట్ కారు కూడా ఇస్తాం. మీకు గవర్నమెంట్ ఇచ్చే కారు నచ్చకపోతే మీ సొంత ఫార్చ్యూనర్ని మీరు బుల్లెట్ ప్రూఫ్గా చేసుకుంటానని చెప్పి అడిగారు, దానికి కూడా మేము ఒప్పుకున్నాం. కాబట్టి ఇంతకంటే ఇక ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం లేదని ఎఫిడవిట్లు వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఏమిటంటే, నాకు చాలా ముప్పు ఉన్నది. దానికి ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ అవ్వక ముందు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏదో ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ప్రమాదకారి, అతను రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పి అన్నాడు, అందువల్ల ఈ ప్రభుత్వం నా మీద కుట్ర పన్నుతోంది, నా ప్రాణాలు తీయడానికి, అందువల్ల నా ప్రాణానికి ముప్పు ఉన్నది కాబట్టి ఆ బేసిస్ మీద నాకు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ ఉన్నదో అది ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన.
అయితే ఇప్పుడు పోలీసులు వేసినటువంటి అఫిడవిట్లో అయ్యా ఆయన స్పీకర్ కాకముందు చేసిన వ్యాఖ్యలు అవి ఒకటి, రెండు ఆ వ్యాఖ్యలు పొలిటికల్ వ్యాఖ్యలు, అది భద్రతకు సంబంధం ఏమీ లేదు కాబట్టి వాటి ప్రాతిపదిక మీద మేము భద్రత కల్పించము అని చెప్పారు. ఇప్పుడు ఈ కేసుని మళ్ళీ వాయిదా వేశారు, ఇది ఈ నెల 13వ తేదీకి వాయిదా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉన్నది, ఇందువల్ల ఆయనకి గతంలో సీఎం ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నదో, అంటే 300, 400, 500 మంది అనమాట, అదే స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలి అని వాళ్ళు కోర్టును కోరతారన్నమాట. అఫిడవిట్ వేస్తారు, వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, దాన్ని బట్టి ఫైనల్గా హైకోర్టు వారు తీర్పిస్తారు. కానీ సాధారణంగా ఏంటంటే హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏదైతే ఉందో పోలీసు విభాగంలో, వాళ్ళు రిపోర్టు ఉంటుంది ప్రతి వారి మీద ఒక అసెస్మెంటు, మంత్రి కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తారు. సో దాని ప్రకారం మీరు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని వారికి సరైన భద్రతా కవర్ కల్పించండి, రక్షణ కల్పించండి అని అంటారు బహుశా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది సెక్యూరిటీ వాళ్ళు కావాలి నాకు అని చెప్పి అని చాలా కోరిక ఎక్కువ, ఎందుకో తెలియదు. ఎంత కోరిక అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ప్రత్యేక చట్టంలో అతను గాల్లో ఉన్న, నీళ్ల మీద ఉన్న, రోడ్డు మీద ఉన్న, విదేశాల్లో ఉన్న, ఎక్కడున్నా కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి రాశారు అందులో. ఆయనకే కాదు, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, ఆయన తల్లిదండ్రులకి అని చెప్పి ఉన్నది. సరే తండ్రి గారు లేరనుకోండి, అంటే ఆ స్థాయిలో ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి తనకు సెక్యూరిటీ పెట్టాలనుకున్నాడు. అది బహుశా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఆ 2023 చట్టం కనుక ఇంకా ఉండుంటే ఆయనకి అదేవిధంగా ఆయన పక్కన అప్రోక్సిమేట్ సెక్యూరిటీయే 400-500 మంది ఉంటారు, అది కాకుండా ఒక 2000 మంది ఆయన బయటకు వస్తే ఉంటారు. అప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం. నిజానికి ఆయన భద్రతకు అంత ముప్పు ఏమీ లేదు, ఎందుకంటే ముప్పు ప్రధానంగా ఉండేది మావోయిస్టులు, నక్సలైట్ల నుంచి. అది కాకుండా ఏదైనా మాఫియా వ్యవహారం ఉంటే అందులో ఉంటుంది. మనకి తెలిసినంతవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మాఫియాలు పెద్దగా ఏమీ లేవు, వాటి నుంచి ప్రమాదం ఏమీ లేదు బాంబేలాగా. ఇక్కడున్న ఏకైక ప్రమాదం నక్సలైట్ల నుంచి, మావోయిస్టుల నుంచి, అది కూడా గణనీయంగా తగ్గిపోయింది ఇటీవల చాలా కాలం నుంచి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీదనే ఎప్పటి నుంచో వాళ్ళు టార్గెట్ పెట్టారు, ఆ టార్గెట్ కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నక్సలైట్ల టార్గెట్ ఒకసారి 2003 అటాక్ కూడా చేశారు, హత్యాయత్నం చేశారు, త్రుట్లో తప్పించుకున్నాడు. ఈ కారణాల చేత ఆయనకి సెక్యూరిటీ కొనసాగుతోంది, కానీ అదర్వైజ్ ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎంత సీనియర్ రాజకీయ నాయకులకు కూడా పెద్ద అంత ఆ స్థాయిలో సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అనేది మోరార్లెస్ ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా, ఒక స్టేటస్ ఇష్యూగా మాత్రమే ఉన్నది, కానీ నిజంగా థ్రెట్ పర్సెప్షన్ లేదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డికి అసలు థ్రెట్ పర్సెప్షనే లేదు. అయినా కూడా ఆయనకి ఎందుకునో ఈ సెక్యూరిటీ పట్ల అంత మక్కువ, అది కావాలన్న అంత కోరిక, కానీ ఆ కోరిక నెరవేరేటువంటి అవకాశాలు అయితే కనిపించడం అలా.